మద్యం సేవించి ఓ డ్రైవర్ తుఫాన్ వాహనం నడుపుతూ హల్చల్ చేసిన సంఘటన వేములవాడ పట్టణంలో గత రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత రాత్రి 8 గంటలకు పట్టణంలో కరీంనగర్ రోడ్ నుండి కోరుట్ల వెళ్తున్న ప్రధాన రహదారిలో తుఫాన్ వాహనం నడుపుతున్న డ్రైవర్ షేక్ జబ్బర్ మద్యం మత్తులో రెండు బైక్లను ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందన్నారు. డ్రైవర్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జబ్బర్ అనే వ్యక్తి MH31 సిఎస్ 4031 క్రూజర్ వెహికల్ని ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వచ్చి తనగా రెండు బైక్లకు హిట్ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళి రోడ్ సైడ్ రోడ్ దిగి కింద హిట్ చేయడం జరిగింది. దానిలో అతను సింపుల్ ఇంజరీస్ అయినాయి. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే యూత్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా తాగి నడపడం ద్వారా ఎవరైతే డ్రింక్ చేసి వెహికల్స్ నడపడం ద్వారా ఈ యాక్సిడెంట్ జరుగుతున్నట్టుగా మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ కూడా డ్రింక్ చేసి నడపడం వలన జరిగినట్టుగా మేము మా దర్యాప్తులో తెలుస్తుంది. కాబట్టి ఎవరు కూడా డ్రింక్ చేసి వెహికల్ నడపకూడదు అండ్ అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాలని చెప్పి కోరుతున్నాం. ఎవరికి అవ్వలేదు, లక్కీలీ ఇంజరీస్ ఎవరికి అవ్వాలి, ఎవరైతే నడిపారో డ్రైవర్ అతనికి ఇంజరీస్ అయినట్టుగా కొంచెం ఇంజరీస్ అయినాయి. అతనికి నడిపిన అతనికి సెల్ఫ్ అతనికి అయినాయి. వాహనం అనేది ఇటు కరీంనగర్ రూట్లో నుంచి వెళ్ళి కోరుట్ల రూట్లో వెళ్తుంది. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని ఇంకా కలెక్ట్ చేయాల్సింది.